ఏదో చెప్తున్నావ్? మనకు తెలియకుండా ఇక్కడ చాలా జరుగుతున్నాయండి. ఏం జరుగుతున్నాయి? మన సుభద్ర విషయంలో. చూడు, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. గెస్ట్లు వస్తున్నారు, ముందు నువ్వు వెళ్ళి సుభద్రను రెడీ చేయి, వెళ్ళు. అది కాదండి. ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. టైం అవుతోంది, ఇక పదండి. పెళ్లి జరగడమే ఆలస్యం, ఎలా అడ్డుకుంటావు? సుభద్రా, సుభద్రా, సింహ వెళ్ళు. అలాగే అన్న. అమ్మా సుభద్రా, 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 బయట నుంచి వస్తున్నావేంటమ్మా? అది అంటే ఫ్రెండ్స్ వస్తే మాట్లాడదామని ఇప్పుడే బయటకు వెళ్ళాను అన్నయ్య. మరి నువ్వు లోపలే ఉన్నావని సింహ డోర్ ముందే కాపలా ఉన్నాడు. అవునా? సింహం అనే ముందేగా బయటకు వెళ్ళాను. బహుశా నేను వెళ్తుంటే రెడీ చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్లారనుకుంటుంటాడు. సరే, టైం అవుతుంది, త్వరగా రెడీ కమ్మా. నేను వెళ్ళి మీ వదిలిని పంపిస్తాను. అమ్మయ్యా, అక్క రార్చున వదిన ఎక్కడుంది? వదిన పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ముందు మనం మన కులదైవం పర్వతాలమ్మ గుడికి వెళ్ళాలి పద. ఇప్పుడా? అవును, ఇప్పుడే. తర్వాత వెళ్ళొచ్చులే అర్చున, ముహూర్తానికి లేట్ అవుతుంది. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది, గుడికి వెళ్ళడం చాలా ముఖ్యం పదక్క. ఇప్పుడేంటి సడన్ గా? సడన్ గా కాదు, మన పర్వతనేని కుటుంబంలో ఎవరి పెళ్లి జరిగినా ముందుగా మన కులదైవం పర్వతాలమ్మకు పూజ చేయడం ఆనవాయితీ. అవునా? మరి నాకెవరూ చెప్పలేదు. నాకు చెప్పారు కదా పదక్క. పర్వతాలమ్మకు ఆగ్రహం వస్తే ఇకంతే, అన్ని అరిష్టాలే జరుగుతాయి. అమ్మకు చెప్పెళ్దాం పద. అమ్మే నాతో చెప్పింది అక్కని గుడికి తీసుకెళ్ళమని. పోనీ, వదినని తోడుగా తీసుకువెళ్దాం. చెప్పానుగా, అన్న వదిన పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అయినా వాళ్లతో ఆల్రెడీ చెప్పాను లేక పద, లేట్ అవుతుంది. సరే పద. రాక్క.
పదక తొందరగా వెళ్ళొచ్చుదా. వదిన ఫోన్ చూస్తోంది, ఇవ్వక్క నేను మాట్లాడతాను. హలో సుభద్ర, హలో సుభద్ర, ఎక్కడ సుభద్ర? సిగ్నల్ సరిగ్గా లేనట్టుందక్క. కొబ్బరికాయ తీసుకొస్తాను. అక్క, అయ్యో కొబ్బరికాయకి డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను అక్క, నేను ఇచ్చేస్తాను వెళ్ళు. అంబికాయ నమః, ఓం మహారాజ్యాయ నమః, ఓం మాక్లాండ్ జగత్పర్సవే నమః, ఓం అవిచ్ఛిన్న కరపాంగాయ నమః, ఓం మాక్లా. అమ్మా పేరమ్మా
సుభద్ర. ఓం సత్యే నమః, ఓం సాధ్వే నమః, ఓం భవప్రీతాయే నమః, ఓం భవాన్యాయ నమః, ఓం భవమోచనాయ నమః, ఓం ఆర్యాయే నమః. తల్లి, నేను కోరుకున్న విధంగా అన్నయ్య చేతుల మీదుగా నా పెళ్లి జరుగుతోంది. కానీ ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి నాకు తెలియకుండా ఏవేవో జరిగిపోతున్నాయి. ఓం దుర్గాయ నమః, ఓం జయాయ నమః, ఓం ఆజ్యాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం తూలధారిణే నమః, ఓం పినాకిధారిణే నమః, ఓం చిత్. ఎవరో కావాలనే ఒక పథకం ప్రకారం నా మీద నిందలు పడేలా చేస్తున్నారు. ఎంత ఆలోచించినా వాళ్ళెవరూ అర్థం కావడం లేదు. ఏ ఆటంకం లేకుండా ముందు ఈ పెళ్లి జరిగిపోవాలి తల్లి. ఓం అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. పూజానంతరం శుద్ధాజయం నియం సమర్పయామి. తర్వాత వాళ్ళెవరూ తెలుసుకొని వాళ్ళ ఆట కట్టిస్తాను. శతమానం భవతి శతాయుః పురుషస్య చేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిశ్యతి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఎవరు మీరు? ఏయ్, అడి తప్పుకోండి. అరే అర్చన, అర్చన! హరికృష్ణ చెల్లెల్ని. ఏ అర్చన, ఎక్కడున్నావే అర్చన?
అర్జున మనవాళ్ళే అక్క, కంగారు పడకు అర్చున. ఏంటది, నువ్వు నేర్పిన పాఠమే. ఆ రోజు పూజారిని కిడ్నాప్ చేయడానికి నువ్వు రౌడీల్ని వాడావు. ఈరోజు నిన్ను ఇక్కడి నుంచి కదలకుండా చేయడానికి నేను వీళ్ళను ఉపయోగిస్తున్నాను. అర్చున, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదే. తెలుగులోనే కదా చెప్పాను, నువ్విక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అర్చున, ఆటలాడడానికి ఇది సమయం కాదు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళకూడదు, ఆ పెళ్లి జరగకూడదు. ఏ తమాషాగా ఉందా? నన్ను కిడ్నాప్ చేయడమే కాకుండా నన్ను చంపాలని కూడా చూసింది. నువ్వు నన్ను తిట్టావు, నేను నిన్ను తిట్టాను, నన్ను కొట్టావు, నేను కొట్టాను, నా పెళ్లి ఆపావు, నేను నీ పెళ్లిని ఆపుతాను. ఏయ్, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ పెళ్లి ఆపితే నీకు వచ్చే లాభం ఏంటి? పగ ప్రతీకారం. ఏంటి పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి నీకు నేనేం ద్రోహం చేశాను? మర్చిపోయావా? నేను పూజారి ప్రేమించుకున్నావని తెలిసి ఆ ప్రేమకి అడ్డుపడిందెవరు? నువ్వు కదా? తాళి కట్టించుకున్నానని తెలిసి దాన్ని తెంచడానికి సిద్ధపడింది ఎవరు? నువ్వు కదా? పూజార్ని కిడ్నాప్ చేయించి చిత్రహింసలు పెట్టేది ఎవరు? నువ్వు కదా? నా మొగుడే నా మెళ్ళ తాళి తెంచేలా చేసింది ఎవరు? నువ్వు కాదా? బ్రతుకు మీద విరక్తి పుట్టి నా కళ్ళ ముందే నా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? పెళ్లి కాపురం అనే ఆలోచనే లేకుండా నా బ్రతుకు ఇలా బండలు కావడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? అర్చున ప్లీజ్, నీకెన్నిసార్లు చెప్పాలి? జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేశాను. నీ ప్రేమ విషయం అన్నీకి తెలిస్తే ఎక్కడ నిన్ను అసహించుకుంటాడో అని బాధపడ్డాను. నాలాగా నువ్వు కూడా అన్నయ్య ప్రేమకి ఎక్కడ దూరం అవుతావునని భయపడ్డాను. అంతే తప్ప నీ జీవితం నాశనం చేయాలని నేను కలలో కూడా అనుకోలేదే. పచ్చి అబద్ధం. నీకు నేను ముఖ్యం కాదు, అన్నయ్యే ముఖ్యం. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అన్నయ్య కలవాలి.
ఆయన నిన్ను నెత్తికెక్కించుకోవాలి. ఆయన తర్వాత పెద్ద చెల్లెలుగా ఊరి మీద పెత్తనం చలాయించాలి. అర్చున, అందుకే ఈ పెళ్లి కొప్పుకున్నా. నా కారణంగా పోయిన పరువుని నువ్వు నిలబెడితే అన్నయ్య నీకోసం గుండెల్లో గుడి కడతాడు, అంతేగా? కాదు కాదు, నాలో ఎలాంటి స్వార్థం లేదు. నేను నువ్వు అనుకున్నట్టు ఈ పెళ్లి చేసుకుంటే నిజంగానే నిన్ను అన్నయ్య దేవతని చేసి కొలుస్తాడు. అదే ఈ పెళ్లి ఆగిపోతే పీటల మీదకొచ్చిన తర్వాత సుభద్ర ఎవడితోనో లేచిపోయిందని తెలిస్తే గుడి కట్టాల్సిన అన్నయ్యే నీకు సమాధి కడతాడు. సుభద్రేద్రా, పంతులు గారు పిలుస్తున్నారు. కనిపించట్లేదమ్మా. అన్నా, సుభద్ర కనిపించట్లేదు. సింహ, నువ్వేమైనా చూసావా? సింహ, ఏమైంది? ఏంటి అన్నా అది? ఏమైంది?